బండి సంజయ్ మార్పుతో బీజేపీ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై విశ్లేషణ ధర్మపీఠం విత్ ఏబీఆర్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మార్పుతో తెలంగాణ పార్టీ సెట్ అవుతుందని బీజేపీ అధిష్టాన వర్గం భావించింది అయితే ఈ మార్పుతో పార్టీలో తీరని కష్టాలు వచ్చాయని తెలుస్తుంది బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పై ఎదురుదాడి చేసేవారు సీఎం కేసీఆర్ ను కొంతమేరకు ఎదుర్కొని పార్టీని రాష్ట్రంలో నిలబెట్టారని చెప్పవచ్చు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కువ మందిని కార్పొరేటర్లను గెలిపించి బీఆర్ఎస్ నాయకత్వానికి సవాల్ విసిరారు పదవి పోయిన తర్వాత కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బండి సంజయ్ వస్తే సుమారుగా 600 కార్లతో కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు దీనిని బట్టి క్యాడర్లో బలం కార్యకర్తల్లో ఎంత అభిమానం కలిగి ఉన్నారో తెలుస్తుంది ఈ మార్పుతో బీజేపీ హైకమాండ్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నెత్తిన పాలు పోసినట్లయింది బండి సంజయ్కు ఈటల రాజేందర్ రఘునందన రావు ఎంపీ అరవింద్తో విభేదాలు ఉన్నాయి ఈ విభేదాలే బండి సంజయ్ను ముంచాయని చెప్పవచ్చు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో పాదయాత్ర నిర్వహించినప్పుడు అవసరాల కోసం పార్టీ హైకమాండ్కు తెలియకుండానే డబ్బులు వసూలు చేసినట్లు ఒక ఆరోపణ ఉంది ఇది నిజమూ కావచ్చు బండి సంజయ్ మాత్రం యాత్రకు అవసరమైన ఆ డబ్బులను ఉపయోగించినట్లు చెబుతున్నారు వాస్తవానికి ఆ పాదయాత్ర కోసం హైకమాండ్ నుంచి కొంత నగదు ఢిల్లీ నుంచి పంపినట్లు కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి తెలంగాణ ప్రాంతం నుంచి సుమారుగా 100 కోట్లు వసూలు చేశారని ఈ విషయాన్ని కొందరు నేతలు బీజేపీ అధిష్టాన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది దీంతో పాటు ముఖ్య నేతలతో విభేదాలు రావడం ఇతర సీనియర్ నేతలను సరిగా కలుపుకోకపోవడం తదితర అంశాలు బండి సంజయ్ను తొలగించేలా చేశాయి బీజేపీ పార్టీ ఊపు తేవడం బండి సంజయ్ ఎంతో సక్సెస్ అయ్యారో ఆ పార్టీ సీనియర్ నాయకులతో అలాగే దూరం అయ్యారని చెప్పవచ్చు ఆయన ఎవరిని కలుపుకుపోరని సలహాలు తీసుకోరని కొందరు సీనియర్ నాయకులు కామెంట్ చేస్తుంటారు కార్యకర్తలు మాత్రం పార్టీ సీనియర్ల నాయకుల వ్యవహార శైలి ఎలా ఉన్నా తమకు మాత్రం బండి సంజయ్ నాయకత్వంలోనే ఊపు ఉండేదని ఇప్పుడు మాత్రం చాలా నిరుత్సాహంతో ఉన్నామని అంటున్నారు కార్యకర్తల మూడును ముందుగానే గ్రహించిన కిషన్ రెడ్డి మాత్రం పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని మాత్రమే ఫాలో అవుతున్నారు ఈ ఎన్నికల్లో కిషన్ రెడ్డి క్యాడర్లో జోష్ నింపి కార్యకర్తలను తమ వైపు ఎలా తిప్పుకుంటారో పార్టీని ఎలా ముందుకు నడుపుతారో వేచి చూడాల్సిందే మరో విశ్లేషణతో ధర్మపీఠం విత్ ఏబీఆర్ మీ ముందుకు వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్